ప్రతిష్టాకరమైన రాజమహేంద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఏకగ్రీవంగా ఒక బెల్ట్ రూపొందుతుంది. అన్ని పార్టీల నుంచి ఒక కూటమిగా తయారు చేసి ఆ కూటమి అంటే ఛాంబర్ అనేది రాజకీయాలకు అతీతమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇనిషియేట్ తీసుకుని నగర పెద్దలు ఛాంబర్ పెద్దలతో సంప్రదించి కమిటీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ కమిటీకి శాంతి పైప్స్ అధినేతగా ఉన్న తగ్వ రాజా అధ్యక్షుడిగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. రాజా గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి కాబోయే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఏకగ్రీవ అధ్యక్షుడిగా మీ పేరు గట్టిగా వినపడుతుంది, ఏమంటారు? అంటే గడచిన 5 సంవత్సరాలుగా కూడా పాఠపాలక వర్గం ఏదైతే ఉందో ఆ పాఠపాలక వర్గానికి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేమేం చేసామంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక దృక్పథంతో 5 ఇయర్స్ కూడా ఎలక్షన్ లేకుండా మా మాజీ ప్రెసిడెంట్లు మాజీ గౌరవ ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి ఒక తీర్మానం చేసుకుని వాళ్ళు ఆ ప్యానల్ కంటిన్యూ చేయడం జరిగింది. సో లాస్ట్ 5 ఇయర్స్ క్రితం కూడా నేను ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి సంసిద్ధమగా అప్పుడున్న ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మమ్మల్ని కొద్దిగా ఆగండి నెక్స్ట్ టైం చూద్దరు కానీ మీకనే నాకు ఒక అభయం ఇచ్చారండి. దానివల్ల నేను ఏం చేసి ఆగడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు 5 ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళు మంచి సుందరమైన భవనాన్ని కట్టారు. వర్తకులకు అభిష్టం మేరకు చాలా బాగా కట్టారు వాళ్ళు. సో ఈ సంవత్సరం కొత్తగా యువకులైన నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నానండి. అంటే మీరు ఇప్పుడు వాసు గారు ప్యానెల్లో ప్రెసిడెంట్గా ఇనిషియేట్ చేయబడ్డారు. ఈ కమిటీ కూడా మిగతా అన్ని పార్టీల నుంచి ఏదైతే బీజేపీ జనసేన కాంగ్రెస్ నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి కూడా కొంతమంది ఛాంబర్లో ఇంతకుముందు చేసిన వాళ్ళు తీసుకుంటున్నట్టు సమాచారం. అది ఎంతవరకు కుదిరింది? సెట్టింగ్ ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం? ఆల్మోస్ట్ ఆల్ మాజీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఒకసారి కూర్చోవడం జరుగుతుందండి. కూర్చుని వాళ్ళకి అభిష్టానికి అనుగుణంగా ఛాంబర్ యొక్క గౌరవ ప్రతిష్టల్ని మన దృష్టిలో ఉంచుకుని వాళ్ళ అభిష్టం ద్వారా నడుచుకుంటారండి అందరూ కూడా. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఒక ఈ దఫా ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన వైసీపీ అన్ని పార్టీలను కూడా అభ్యర్థులను ఎంపిక చేసి అనవసరమైన ఎన్నికలకు వెళ్లకుండా అనవసరమైన ఛాంబర్ యొక్క డబ్బు వృధా చేయకుండా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తుంటారు, వర్తకుల్ని సమస్యలకు సంబంధించి ఏకపక్షంగా ఏది తీసుకోను, అందరినీ సంప్రదించే చేస్తాను. ఈ విషయంలో మెయిన్ రోడ్లో మధ్యలో వేసిన పోల్స్కి సంబంధించి సెంటర్ లైటింగ్ పోల్స్ సంబంధించి ఒక విషయం జరిగింది, వర్తకుల అభిష్టానికి వ్యతిరేకంగా ఉంది, మేము వచ్చిన తర్వాత తీసేస్తా ఉన్నారు, ఈలోగ మాజీ ఎంపీ గారే తీయించారు. సో ఆ విధంగానే అందరితో ఇప్పుడు ఆయన మాట్లాడే ఈ కమిటీని రూపొందిస్తున్నారా వాసు గారు? అంతే కదండి, దాని అర్థం అంతే కదండి. లాస్ట్ టైం సెంట్రల్ లైటింగ్ పెట్టినప్పుడు కూడా వర్తకులు చాలా మంది సమస్యలు తెలియడం వల్ల వాసు గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని దాని నుండి పోరాటం చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఇంకా వాసు గారు గట్టిగా పోరాటం చేశారో వర్తకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అది ఆ నిర్ణయం అప్పుడున్న పాల కమిషనర్ గారు ఆ నిర్ణయం తీసుకుని తొలగించడం జరిగిందండి అది. సో అంటే ఆ తరహాలోనే ఇప్పుడు ఛాంబర్ ప్రయోగం కూడా సక్సెస్ అయ్యే అవకాశం? ఛాంబర్ అనేది పార్టీలకు అతీతంగా ఉండాలండి. మేమందరం కూడా పార్టీలో ఫాలోవర్స్, అంతే నేను కానీ ఎవరైనా సరే. సో ఛాంబర్ ఎప్పుడు వర్తకు శ్రేయస్సు దృష్ట్యానే మేము అక్కడ పని చేయాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేవి ఉండకూడదు. మేము అందరం ఒకే ఎజెండా మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. మా సంకల్పం మా యొక్క అభిప్రాయం కూడా ఖచ్చితంగా వర్తకుడు శ్రేయస్సు గురించే మేము అక్కడ పనిచేయడం జరుగుతుందండి. మేము గతంలో తీసుకుంటే కనుక అనేక మంది మహానుభావులు అందరూ కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు బాగా మా జనరేషన్ వచ్చిన దగ్గర నుంచి తెలిసిన పేర్లు ఏసీవీ రెడ్డి గారు, బొమ్మన్ రామచంద్రరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా వీరందరూ కూడా గట్టిగా ఛాంబర్ సమస్యల మీద సుకుమార్ జైన్ గారు పిలుస్తున్నారు, వీళ్ళందరూ కూడా పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు, ఒక నామ్స్ కూడా స్థాపించబడ్డాయి. మీకు ఎన్నికల్లో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమస్యలు వేదికగా ఉన్నప్పుడు మాత్రం అందరిది ఒకటే వాయిస్ కింద ఉండేది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక మన ప్రారంభోత్సవంలో ఈ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా చేసిన రచ్చ ఒక విధమైన అభిప్రాయాన్ని వర్తక లోకంలో తీసుకువెళ్ళింది, దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? మీ ఎమ్మెల్యే గారి అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఇప్పుడు మీ ఏకగ్రీవ కమిటీలో కూడా ఆయన మళ్ళీ
జాయింట్ సెక్రటరీగా పోస్ట్ ప్రతిపాదించారని తెలుస్తుంది. దీన్ని ఎంతవరకు పెద్దలు సమర్థిస్తారు? మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాస్టర్ గారు తప్పనేది ఎక్కడున్నా సరే ఆయన సొంత పార్టీలో క్రమశిక్షణతో లేకపోయినా ఆయన ఆయన ఉపేక్షించారండి, ఖచ్చితంగా మందలిస్తారు. ఆయన చాంబర్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీ మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా కూర్చుని ఆ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుకూలంగానే ఆయన వ్యవహరిస్తారండి, అది అందులో ఏ విధంగా ఇది లేదు. సో ఆ రోజు మీరు కూడా ఉన్నారు ప్రారంభోత్సవంలో, ఆ కనకాల రాజే చేసిన ఏదైతే ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు కానీ లేకపోతే సెల నేలకేసుకోవడం, ఆ తర్వాత పురంధరేశ్వర గారు సాక్షాత్ ఇప్పుడున్న అధ్యక్షుడి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చాంబర్ ప్రతిష్ట ఎంత ఉందనుకుని పుస్తకం కూడా చదువుతున్నాను, ఈలోగా ఈ గొడవ ఏంటి పెంట ఏంటి అని. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి వ్యక్తులకి అవకాశం కల్పించడం వల్ల ఇలాంటి రచ్చలు కానీ భవిష్యత్తులో జరిగితే, ఇప్పుడు మీ కార్యవర్గం వచ్చినా రేపు పొద్దున్న ఇలాంటి వివాదాలు జరిగితే కనుక పెద్దల దగ్గర మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవమైన సంస్థ కాబట్టి ఎట్లా దీని మీద చర్య ఉంటే బాగుంటుందో, ఆ సంఘటన ఎంతవరకు మీరు ఖండిస్తారు? ఆ సంఘటన ఖచ్చితంగా మేము ఖండిస్తామండి. ఆ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా చాంబరి కూడా తలవంపులు, అందులో ఏ విధమైన డౌట్ కూడా లేదు మనకి. కానీ ఆ రోజు అక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఒక పార్లమెంట్ సభ్యు, ఒక దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, నెక్స్ట్ మా నగర ఎమ్మెల్యే గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారు, రాజానగర ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ గారు, ఇంతమంది ఉండగా కూడా ఆ విధంగా ఆయన ప్రవర్తించడాన్ని మాకు కొంత ఆయన సంస్కారం అనిపించలేదు. దాన్ని బట్టి చాంబర్ పెద్దలందరూ కూర్చుని ఈ విషయం ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తామండి. ఆయన్ని ప్యానల్లో తీసుకునే మాట కూడా ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఒక పేరు ప్రతిపాదించారు అంతే. సో ఆయనకు ముందు చేసిన ఆయన యొక్క ట్రస్ట్ బోర్డు సెక్రటరీ చేశారు కాబట్టి కొద్దిగా ఉన్నత స్థానం కొద్ది స్థానం పెంచి ఆయన పరిగణలోకి తీసుకుంటున్నారేమో కానీ ఆయన పేరు ఏమాత్రం ప్రతిపాదించలేదు. ఇంకా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇది ఏమన్నా మాత్రం ఊహాగానాలు. కంటెస్టెడ్గా నేనైతే మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్కి పోటీ తీయదలుచుకున్నానండి. నాకు కూటమిలో ఉన్న సభ నాయకులందరూ కూడా మద్దతు ఉన్నది. అలాగే నన్ను వర్తకులు శ్రేయస్ గురించే ఖచ్చితంగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా పనిచేస్తాను. అందులో ఏ విధంగా ఇది లేదు. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉందండి, కూటమి అధికారంలో ఉండడం వల్ల వర్తకులకి ఏ విధంగా సమస్యలున్నా అనగా గట్టిగా మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వర్తకుల శ్రేయస్ గురించి మేము 24 గంటలు కూడా కష్టపడతామండి. అలాగే నేను చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. చాంబర్కి ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నాం మేము. నేను కొల్లేపల్లి శాశ గారు ప్యానల్లో పోటీ చేసినప్పుడు నేను చాంబర్ రాజకీయాల్లో ఉన్నానని నేను గత 4 దఫాలు నేను పోటీలో ఉన్నాను, డైరెక్ట్ చేశానండి. ఒక దఫా అశోక్ కుమార్ జైన్ గారు, బోర్లగడ్డ సుబ్బారాయుడు గారు, నేను ముగ్గురు కూడా ఒక్కొక్క ప్యానల్లో మేము చేయడం జరిగిందండి. ఆ ప్యానల్ ఆహ్వానం పుష్కరాల సంవత్సరంలో కూడా మేము ముగ్గురు కూడా ఎంతో సఖ్యతతో పనిచేశాము. ఎవరు ఏ పార్టీ లేనటువంటి మాత్రం చాంబర్ విషయంలో చూస్తే మాదంతా ఒకటే పార్టీ, ఒకటే మతం, వర్తక మతం, వర్తక లోకం, వర్తక పార్టీ. ఇప్పుడు వర్తక కులం నుంచే మీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అంటే ఆ కుటుంబం కూడా వ్యాపారస్తులతో చాలా సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయనతో ఇప్పుడు మీ జర్నీ చేయబోతున్నారు. మీ కొత్త కార్యవర్గంగా ఎవరు ఏర్పడినప్పటికీ రేపు 30 తారీఖున అనౌన్స్ అవుతుంది. ఏ విధమైన ప్రమాణాలని, ఏ విధమైన సమస్యల్ని మీరు ముందుకు తీసుకెళ్లి పరిష్కరించే అవకాశం ఉంది? మీ ఎమ్మెల్యే తోడ్పాటుని ఏ విధంగా తీసుకుంటారు? ఆల్రెడీ ఒక బిల్డింగ్ అంటూ పాత కార్యవర్గం నిర్మించింది, మీ టార్గెట్ ఏంటి భవిష్యత్తు? మా టార్గెట్ చాంబర్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని. అలాగే మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు, మా ఎమ్మెల్యే గారు, మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు సారథ్యంలో ఏ సమస్య ఉన్నా సరే సునాయాసంగా పరిష్కరించగలమాము. నేను చాలా దఫాలుగా ఆయన యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో కూడా నేను చూశాను. ఆ విషయంలో ఆయన తోడ్పాటు 100% ఉంటుంది. ప్లస్ ఈ యొక్క ప్యానల్లో మేము రెడీ చేయబోయే ప్యానల్లో అన్ని పార్టీలు సమైక్యంగా ఉంటాయండి. ఇదేమి ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, ఒక భారతీయ జనతా పార్టీ అని కాదు, ఒక జనసేన పార్టీ అని కాదు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని కాదు. ఇది ఓన్లీ వర్తకుల పార్టీ, వర్తకులే ఉంటామండి. సో అంటే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ ఫిల్అప్ చేశారు రాజా గారు. మనం అంటే భవిష్యత్తులో ఇంకా ప్రాజెక్టులు అయినా ఉన్నాయా, మీ ఆలోచనలు అయినా ఉన్నాయా, మీ ఎమ్మెల్యే గారి ఆలోచనలు కానీ ఉన్నాయా, అంటే చాంబర్కి ఒక మరొక కళ్యాణ మండపం, లేకపోతే మరొక ఒక విశాలమైన భవనం, లేకపోతే ఏదైనా కట్టాలని మీ హయాంలో? ఇప్పుడు కట్టిన భవనం విశాలంగానే ఉందండి, ఆల్రెడీ కళ్యాణ మండపం కూడా ఉంది.
ఖచ్చితంగా మా యొక్క దృక్పథం ఏంటంటే వర్తకులు అందరూ కూడా మీరు అనుకున్నట్టు ప్రతి వర్తకుడు కూడా 100% సేఫ్టీగా లేడండి. చిన్న వర్తకులు మధ్యతరగతి వర్తకులు ఉన్నారండి. చిన్న వర్తకులకి ఆ రోజు అమ్మకం అయితే కానీ అతను రోజు గడవని పరిస్థితి. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ సహకారం కూడా అందదు. ఒక వరద వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక ప్రకృతి విపత్తు వచ్చినా అన్ని వర్గాలకి ప్రభుత్వాల నుంచి సహకారం అందుతుంది. ఒక వర్తక లోకానికే సహకారం అందదు. వర్తకులు ఆ రోజు అటువంటి టైంలో కూడా ఎంతో కొంత ఫండ్ తీసి వాళ్ళు సహాయం మీదకి ఇస్తూ ఉంటారు. సో వర్తకులకు శ్రేయస్సు గురించి కూడా మేము ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. వర్తకులకు కూడా ఖచ్చితమైన ఒక జీవన విధానం కల్పించాలి మనం. సార్ తర్వాత ఈ ఓటింగ్ ఒకటి ఇంకా పెంచాలి, ఎక్కువ మంది జాయిన్ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. చాంబర్ కొంతమందికే పరిమితం అయిందని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు? అది ఎటువంటి విధానం అంటే అండి, ఇప్పటిదాకా ఉన్న చాంబర్ యొక్క సంఖ్యలు 2990 రమారమి 3000 మంది ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా కూడా, గత 5 నుంచి 10 సంవత్సరాలుగా కూడా కొత్త మెంబర్షిప్ జాయిన్ చేయకపోవడం జరుగుతుంది. ప్రతి వర్తకుడి దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు జనరేషన్ మారింది. జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్ ట్రేడింగ్ లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా మేము రాబోయే కాలంలో వర్తకుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం. వర్తకుల ఓటు ఓటర్ సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం. ఫైనల్గా మీరు ఓటర్లకి, వర్తక ఓటర్లకి ఇచ్చే పిలుపు ఏంటి, మీ అపీల్ ఏంటి? ఈ సంవత్సరం జరగబోయే చాంబర్ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని పార్టీలకి మద్దతు ఉన్న మహాక్య బెల్ట్కి మీ అమూల్యమైన ఓటు వేసి మాకు అఖండ విజయం చేకూర్చండి. సర్వదా మీకు సహకారంతోనే ఉంటాం మేము. సవరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఖచ్చితంగా అందరి సమస్యలు తీర్చే, వర్తకుడికి సమస్య వస్తే తీర్చేవాళ్ళు లేకుండా పోయారు. వాళ్ళకి అనేక కష్టాలు, వాళ్ళకి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి ఈ కొత్త కార్యవర్గం ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని అందరి మన్ననలు పొంది అన్ని వర్గాలకు సంబంధించి మాది వర్తక కులం అనేది, వర్తక మతం అనేది మాత్రమే ఉంటుంది. ఇందులో అన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఇది పార్టీలతో లైన్లో చూడకూడదు. చాంబర్ అనేది మా వర్తకులకు సంబంధించిన సంస్థ, వేదిక, దీని నుంచే మా గళం వినిపిస్తుందని చెప్తున్నారు. తవరాజు గారు ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ప్రెసిడెంట్గా గెలిచి మరోసారి మీకు ఎంట్రీ ఇచ్చే సమయం ఇచ్చే అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్ నారాయణ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.